సూపర్ స్టార్లతోనే నటిస్తున్న రకుల్ ప్రీత్ కి ఇప్పుడు భారీ పారితోషికమే ఇచ్చుకోవాలి. పెద్ద స్టార్ లేని సినిమా కోసమైతే రకుల్ ప్రీత్ మామూలుగా కంటే ఎక్కువ ఛార్జే వేస్తుంది. విన్నర్ చిత్రంలో నటించడం కోసం కూడా రకుల్ భారీగా డిమాండ్ చేస్తుందట. అప్పటికే బడ్జెట్ ఎక్కువ కావడంతో రకుల్ కి బదులు వేరే హీరోయిన్ ఎవరినైనా తీసుకుందామని నిర్మాతలు భావించారట. కానీ ఈ సినిమాకి రీచ్లుకు రావాలంటే రకుల్ లాంటి స్టార్ ఉండాలని సాయి ధరమ్తే చెప్పాడట. కానీ ఆమెను తీసుకునేందుకు బడ్జెట్ సహకరించడం లేదని నిర్మాతలు చెప్పేసరికి తనకి ఇస్తామన్న పారితోషికంలోంచి తగ్గించుకొని రకుల్ కి ఇమ్మని చెప్పాడట. అలా రకుల్ అడిగిన పారితోషికాన్ని సాయి ధరమ్తేజ్ పాకెట్ లోంచి ఇచ్చి ఆమెను ఓకే చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు, కానీ ఇది నిజమే అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం కోసం, తన సినిమాకి రిచ్ లుక్ ఇవ్వడం కోసం సాయి ధరమ్తేజ్ ఎంతగా తపిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా పారితోషికం విషయంలో పట్టుబట్టకుండా ఇచ్చిని తీసుకుని హిట్ సినిమాలు వెనకేసుకున్నాడు. కెరియర్ లో సెటిల్ అయితే మనీ దానంతటా అదే వస్తుందని, ఇప్పుడు దానికోసం పట్టుబట్టడం దండగా అనే సూత్రాన్ని ఇంత యంగ్ ఏజ్ లో తెలుసుకున్నాడంటే గొప్ప విషయమే సుమీ.